నేను వీడియో తీయడానికి గల కారణం నువ్వే బాబా. ఎందుకంటే బేసిక్గా మాకు వీడియో తీయడం అలాంటివి కొంచెం తక్కువ అనమాట. భారత మాత ముద్దు బిడ్డ, సమాజం, సామాజిక హక్కు, సమాన హక్కు, అవినీతి నిర్మూలన, మంచి కాన్సెప్ట్స్, చాలా మంచి. నువ్వు పట్టుకున్న కాన్సెప్ట్స్ చాలా మంచి, కానీ వాటికి నువ్వు సరైనవి కాదు. కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటికి నువ్వు సరైనవి కాదు. ఎందుకు చెప్పునా, ఫస్ట్ యూత్ ఆఫ్ ఇండియా పేరుకు వద్దాం. యూత్ ఆఫ్ ఇండియా అనే పార్టీ పెట్టావు. ఒక పార్టీ పెట్టాలంటే మనిషికి కావాల్సింది డబ్బు కాదు, బలం కాదు, నోటి మాట, నాయకత్వపు లక్షణాలు రెండు. ఒకటి నోటి మాట, రెండు నాయకుడికి ఉండే లక్షణాలు. ఆ రెండు నీకు లేవు. నోటి మాట, నువ్వు మాట్లాడే ప్రతి మాట వేస్ట్ మాట, పనికిరాని మాటలు మాట్లాడుతున్నావు. రెండోది నాయకుడికి ఉండే లక్షణాలు, ఒక్క లక్షణం లేదు నీకు. నాయకులు ఎప్పుడు అంటే, అఫ్కోర్స్ నేనంత తెలియకపోవచ్చు, నాకు నేను అంత చదువుకోకపోవచ్చు, నేను ఏదో తక్కువ చదివాను చిన్నవాడిని నీకన్నా వయసులో. నాయకుడు అనేవాడు ప్రజల మధ్యలోకి వచ్చి మాట్లాడతాడు. నాలుగు గోడల మీద మాట్లాడేవాడు నాయకుడు కాదు, నలుగురిలో నలుగురి మధ్య మాట్లాడేవాడు, నలుగురి గురించి మాట్లాడేవాడు నాయకుడు. ఆ మాటలు కూడా నలుగురికి మంచి చేసే మాటలై ఉండాలి, నలుగురికి ఉపయోగపడే మాటలై ఉండాలి. వాడు నాయకుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నాయకుడు కాదు, ఇదేంటంటే పబ్లిసిటీ కోసం స్టంట్స్ చేస్తున్నావు, తప్పది. ఒక అవినీతి నిర్మూలన నీ వల్ల అవుతుందా? అవినీతి నిర్మూలన నీ వల్ల అవుతుందా? అవ్వదు. ఎందుకు అవ్వదు? నువ్వే అవినీతి పరుడివి, మరి నీ వల్ల ఎలా అవుతుంది? నీ వల్ల ఎలా అవుతుంది? అవినీతి పరుడని నేను ఎందుకు అంటున్నాను తెలుసా? దానికి ఒక కారణం ఉంది. అంటే నేను చూసి, నీ వీడియోస్ చూసి నేను ఒక అబ్జర్వేషన్లోకి వచ్చాను. ఎలా అంటే, నువ్వు పుట్టింది ఎక్కడన్నా ఏదో మారుమూల పల్లెటూరు అన్నావు, ఏదో జిల్లా అని చెప్పు, చిత్తూరు జిల్లా ఏదో చెప్పు. నువ్వు ఉండేది ఎక్కడన్నా ఢిల్లీలో. నువ్వు ఇందాకన్నా భారతదేశంలోని చైనా వస్తువులు అమ్మేస్తున్నారు అని. ఏ ఫోన్ వాడుతున్నావు నువ్వు? నువ్వు వాడే ఫోన్ ఏంటి? అది భారతదేశం కనిపెట్టిందా చైనా కనిపెట్టిందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చెప్పేటప్పుడు నువ్వు ఆచరించు. నువ్వు నీ ఊరిని, నీ జిల్లాని వదిలేసి ఎక్కడో వెళ్ళిపోయి ఉంటున్నావే, నువ్వు మళ్ళీ అక్కడి నుంచి వచ్చారు, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతున్నారు, అలాంటివి అనకూడదు. ఫస్ట్ నువ్వు నేర్చుకోవాలి, ఫస్ట్ అలా ఇక్కడ సాయపడాలన్నది. ఎవరికి సాయం చేస్తాం, ఎవరికి మంచి చేస్తాం? ఒక్కడిని చూపించు, ఫోటో కానీ వీడియో కానీ పెట్టు, నీ గురించి మంచి చేసిన వాళ్ళకి. మాకు తెలియదు కదా, తెలిస్తే చూసాము నేర్చుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ ఊళ్ళో ఎవరికైనా న్యాయం చేసావా? నీ ఊళ్ళో ఎవరికైనా సాయం చేసావా? నీ వాళ్ళందరినీ మంచిగా చూసుకుంటున్నావా, న్యాయంగా చూసుకుంటున్నావా, వాళ్ళని సాయపడుతున్నావా, చేస్తున్నావు? అలాంటి చేస్తే ఓకే, చేస్తే మాకు వీడియోస్ పంపించు, నువ్వు పర్లేదు అనుకుంటా. ఇంకోటి తెలుగు ఇండస్ట్రీ గురించి, ఆఫ్కోర్స్ నువ్వు నాటకాల గురించి, చలనచిత్రాల గురించి అన్నింటిలో రఫ్ అండ్ రఫ్ వేకేస్తున్నావు. తలకి రంగు వేసుకుంటారు, మొహాలకి సున్నాలు పూసుకుంటారు, ఏదో నాలుగు మాటలు, నాలుగు ఫైట్లు, నాలుగు డ్యాన్సులు చేస్తే వాళ్ళని మీరు హీరోయిన్ చేసేస్తున్నారు, వాళ్ళు మీ మీద బతికేస్తున్నారని. తప్పు బాబాయ్, చాలా తప్పు. ఒకరి మీద ఇంకొకరు బతకరు, బతకరు. ఇంకొకరు బతుకుతానికి ఒకరు కష్టపడుతుంటారు, అది ఉంటుంది. ఇప్పుడు సపోజ్ నువ్వన్న హీరోలే,
ఒక్క హీరో లేకపోతే ఎంతమందికి అన్నం దొరుకుతా తెలుసా? నీకు చాలామందికి నీకు తెలియదు, నాకు తెలుసు. నేను పడుతున్నాను, నేను ఇప్పుడు చూస్తున్నాను కూడా కొన్ని కొన్ని. ఒక పూట అన్నం దొరుకుతుంది నీ లైట్ బాయ్ కానించి కెమెరామ్యాన్ కానీ, అసిస్టెంట్ కెమెరామ్యాన్ కానీ, అసిస్టెంట్ డైరెక్టర్ కానీ, కో డైరెక్టర్ కానీ, మేకప్ మ్యాన్ కానీ, లేకపోతే డిస్ట్రిబ్యూటర్స్, పబ్లిసిటర్స్, థియేటర్లో స్టాండ్ వాడు, టికెట్లు చింపేవాడు, క్యాంటీన్ వాడు, ఎంతమంది బతుకుతారు తెలుసా? వాల్ పోస్టర్లు, ప్రింటింగ్ మిషన్లు పనిచేసేవాళ్ళు, వాల్ పోస్టర్లు అంటించేవాళ్ళు, బ్లాక్లో టికెట్లు అమ్ముకునేవాళ్ళు ఎంతమంది బతుకుతున్నారు తెలుసా? ఒక హీరోని పెట్టుకొని హీరో బిజినెస్ చేయడు పాప, తన కష్టపడతాడు, తన లైఫ్ని ఇష్టంతో కష్టపడతాడు మన కోసం. అది ఇప్పుడు ఎలాగైనా సినిమాలు ఆడేస్తున్నాయి, చిన్న సినిమాలు ఆడుతున్నాయి, పెద్ద సినిమాలు ఆడుతున్నాయి, కానీ పర్టికులర్గా అంత డ్యాన్సు, అంత ఫైట్లు, అంత డైలాగ్స్ చెప్తే కొంతమంది హీరోలు నటిస్తున్నారు, వాళ్ళకి పని? వాళ్ళకి కావాలంటే ఇళ్ళకంటే ఆడవా ఆడతాయి. జూనియర్ ఎన్టీఆర్ గారు పెద్ద పెద్ద డైలాగులు చెప్తారు, ఎందుకు? చిరంజీవి గారు డ్యాన్స్లు ఎరగదీసేస్తారు, ఎందుకు? పవన్ కళ్యాణ్ గారు రిస్క్లు చేస్తారు, ఎందుకు? మన కోసం, మనం చూస్తామని, మనల్ని ఆనందించడం కోసం, మనల్ని ఆనందపరచడం కోసం, అంతేగాని డబ్బు కోసం కాదు. నవరాజులు ఆ రంగులు వేసుకుంటాం, ఆ గిగ్గులు పెట్టుకోవడం మన కోసం బాబాయ్, మన కోసం, మన ఆనందం కోసం, మనల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి. అది నువ్వు ఏ హీరో ఫ్యాన్స్ అయినా అవ్వచ్చు, బ్లడీ ఫూల్స్, ఇడియట్స్, సన్నాసులారా అంటున్నావు, అసలైన సన్నాసి నువ్వు, అసలైన బ్లడీ ఫూల్ నువ్వు, అసలైన ఇడియట్లకి ఇడియట్ నువ్వు. ఎందుకు చెప్పనా? ఏ ధైర్యంతో, ఏం తెలిసిన నువ్వు అభిమానులు అందరినీ ఇడియట్స్, సన్నాసులు, బ్లడీ ఫూల్స్ అన్నావు? ఏం చేసావు? తప్పు చేశావా? క్షీరాభిషేకాలు లేకపోతే రక్తదానాలు అంటున్నావు, నీకు వచ్చిన నష్టం ఏంటి? ఏమైనా పాలక డబ్బులు ఇస్తున్నావా, లేకపోతే నీ రక్తదానం సూర్యుడు కురిసేసి చిరంజీవి గారికి, పవన్ కళ్యాణ్ గారికి, బాలయ్యబాబుకి ఇచ్చేస్తున్నావా? కాదు కదా, మా రక్తం ఎత్తున్నా. వాళ్ళు చెప్పారు రక్తదానం చేయమని, కానీ వాళ్ళకి దానం చేస్తలేము. వెళ్ళి పవన్ కళ్యాణ్ గారికి బాటిల్ బాటిల్ ఇంట్లో పెడతలేదు, చిరంజీవి గారి ఇంట్లో పెడతలేదు. ఆపదలో, యాక్సిడెంట్లో చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్న వాళ్ళకి మన రక్తం ఇచ్చి కాపాడుతున్నాం, అది చిరంజీవి గారు చెప్పారు కాబట్టి. అంతేగాని బ్లడ్ అంతా తీసుకెళ్ళి దోచేయట్లేదు అక్కడ, తెలుసా? నేత్రదానం చేస్తున్నాం, ఎందుకు? వేరొకరు చూపిద్దామని. ఈ లోకాన్ని చూడలేని ఒక అందులో ఉన్నారు, వాళ్ళకి కళ్ళు ఇస్తే వాళ్ళు మళ్ళా చూస్తారని. అంతేగాని వేరే ఏం కాదు. ఇంకా అభిమానులు చేసే పనులు నీకు ఏం తెలుసు? అనాథాలకు అన్నం పెడతాం, పళ్ళు పండుతాం, ఎక్కడైనా ముస్లింలు ఉంటుంది వాళ్ళని చేర్దిస్తే అనాథాశ్రమం చేర్పిస్తాం, తెలుసా? స్కూల్ పిల్లల పలకలు పంచుతాం, ముసలికి తొప్పళ్ళు పంచుతాం. అన్నదానాలు మా హీరో పుట్టినరోజుకి జన్మదిన వేడుకలు చేసుకున్న దాన్ని అన్నదానాలు పెడతాం. అన్నదానాలు ఒళ్ళు కొవ్వెక్కి పెట్టాం, 10 మందికి అన్నం పెడతాం ఆ రోజున, తెలుసా? ఈ హీరో అయినా ప్రతి హీరో మన కోసమే కష్టపడతాడు. మన హృదయ తుఫాన్ వచ్చింది, నువ్వు సాయం చేసావా? 1 రూపాయి ఇచ్చుంటావా? పవన్ కళ్యాణ్ గారు 50 లక్షలు ఇచ్చారు, ఎవరికాళ్ళు తోషించాలని చేశారు, ఒకళ్ళు 10 లక్షలు అని, ఒకళ్ళు 5 లక్షలు అని చేశారు, ప్రతి హీరో చేశారు. అలాంటి పెద్ద పెద్ద పనులు చేయడం వల్ల, అలాంటి మంచి మంచి పనులు చేయడం వల్ల వాళ్ళకి అభిమానం అవుతున్నారు. అంతేగాని ఏదో సినిమా యాక్టర్లు అని, లేకపోతే ఫైటింగ్ చేస్తున్న డ్యాన్సులు, దానికోసం కాదు, వాళ్ళలో ఉన్న గొప్పతనం గురించి, ఔన్నత్యం గురించి, వ్యక్తిత్వం గురించి వాళ్ళకి అభిమానులు అవుతున్నాను. నువ్వు మంచి మంచి పని చేయి, నీకు అభిమానులు అవుతావు, నీకు చేతనైతే. అర్థమైందా? అలా వీడియోస్ తీసుకురాదు, చేతనైతే సాయం చేయి. సాయం చేయడం కూడా ఒక ఆర్ట్, అది చూస్తే నేర్చుకోవాలి, చూసి నేర్చుకునే పని. ఒక మదర్ తెరీసాని చూడు, సాయపడాలనిపిస్తుంది. ఒక పవన్ కళ్యాణ్ గారిని చూడు, సాయపడాలనిపిస్తుంది. అంతేగా ఈ సూదిగా ఉండే చెప్పి మమ్మల్ని డిస్కస్ చేయకు,
మేము మంచోళ్ళం కాబట్టి మమ్మల్ని మంచిగానే ఉన్నాయి. అంటే హెయిర్ స్టైల్ చేసామనుకో, మాలోనే రెండు మనుషులు ఉంటారు. ఒకటి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు మంచిగా నడుచుకునే మనుషులు, రెండు ఇలాంటి ఎదవలకు బుద్ధి చెప్పే మనుషులు. అది జాగ్రత్త, ఒకళ్ళు దగ్గర పెట్టుకొని